నేను రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఉన్నా కానీ దాన్ని వాడుకొని నేనేదో క్రిమినల్గా ఒక రెక్కి నిర్వహించేదానికి వెనకుండి నడిపిన వాడిగా మీరు చిత్రీకరించడము మీకు కూడా తగదని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఇంకా నెక్స్ట్ విషయాలు ఏంటంటే, మీకు అందరికీ తెలుసు మీరు వంగవీటి రంగాగారి హత్యను తీసుకుంటే దాన్ని హరిరామజోగయ్య గారు ఎన్నోసార్లు ఆనాడు మంత్రి హోదాలో నాయకుడు హోదాలో కూడా ఉచ్చరించారు. దీనికి వెనక ఎవరున్నారో కూడా పత్రికా విలేకరులందరూ మరియు ప్రజలు ఆలోచించాలని కోరుకుంటున్నాను. అలాగే కోనసీమ గొడవల్లో ఎవరు వెనుకున్నారో కూడా చూడాలి. అలాగే ఈ మధ్య కాలంలో తిరుపతిలో జరిగిన సంఘటనలో ఎవరు వెనకుండి చేయించారో కూడా చూడాలి. అలాగే వైజాగ్ మొన్నటికి మొన్న వైజాగ్లో ఏమి జరగకపోయినా మంత్రుల మీద జనసేన కార్యకర్తలు రాళ్లు రువి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ చేస్తున్నది పవన్ కళ్యాణ్ గారి మనుషులని మేము పత్రికాముఖంగా చెప్తున్నాము. ఇవన్నీ మీరు తీసుకుంటే దీనికి ఈ కంప్లైంట్లు ఇచ్చినా కానీ మొత్తం కంప్లైంట్లు కూడా ఎక్కడ మా పేరు కానీ నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన ఒక బోర్డును పెట్టే దాన్ని ట్రోలింగ్ చేసుకుంటూ డిబేట్లు పెట్టి ఈ డిబేట్ల మీద ఆయన హస్తం ఉందా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందా లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందా దీని వెనకనని చెప్పేసి చర్చలు జరుపుతా ఉన్నారు. ఇది ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. మీకు అందరికీ తెలుసు మేము ఎన్నడూ రెడ్డి సామాజిక వర్గం కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరికి హాని తలపెట్టొద్దు. వాళ్ళకి మీరు చేతనైనంత సహాయం చేయండి, మీరు ప్రజలకు అన్నదండగా ఉండండి అని మా కార్పొరేషన్ పదవులు కట్టబెట్టారు. మేము దానికి అనుగుణంగానే పోతున్నాము. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఇంటికాడ రిక్కీ నిర్వహించినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా చౌదరీసే, మరి చంద్రబాబు నాయుడు గారు అనుయాయులే. వారి పెట్టినటువంటి కంప్లైంట్ కూడా జనసేన పార్టీ తరపున లెటర్ హెడ్ మీద ఇక్కడ అనుమానాస్పదంగా వచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ తారసపడి గొడవ పడ్డారనే ఒక దాని మీదే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళని అదుపులోకి తీసుకోవటం, వాళ్ళని విచారించి వెంబడే రిజిస్ట్రేషన్ బెల్ ఇచ్చి పంపించడం కూడా జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి వెహికల్ కింద ఉన్నటువంటి వెహికల్ ఆ నైట్ వచ్చినటువంటి వెహికల్ దానికి మార్ఫింగ్ చేసి మరి రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ అనే ఒక కారు కూడా మరి సత్యనారాయణ రెడ్డి గారిది కాదు, బ్రౌన్ కార్ ఇది, ఆయనది బ్లాక్ కారు. మరి ఇలాంటి దుశ్చర్యలకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, మరి కాపు సోదరులను కానీ కాపు సంఘాలను కానీ జన సైనికులను కూడా నేను కోరుతా ఉన్నా, మీ నాయకుడిని కేవలం చీప్ ట్రిక్స్తో ఆయన మీద కుట్ర చేస్తా ఉన్నారేమోనని గమనించమని జన సైనికులను కూడా నేను కోరుతా ఉన్నా. ఇది కాపుల మీద పెద్ద కుట్ర చేసి కాపు సామాజిక వర్గాన్ని విడదీసి ఈ రాష్ట్రంలో అల్లకల్లోలుగా సృష్టించేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు పూనుకుంటున్నాడు, మీరందరూ కూడా కళ్ళు చల్లవలసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే అక్కడ ఒక రెడ్డి కార్పొరేషన్ అని బోర్డు పెట్టించి ఆ ఫోటోని స్ట్రోల్ చేయటం, రెండోది ఆ కార్పొరేట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి మరి ఆ రోజు మరి అక్కడ హైదరాబాద్లో జరిగిన ఆ ఇష్యూకి అక్కడ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన దాంట్లో మరి అక్కడ అదిత్ చౌదరి అని చెప్పి జూబ్లీ సాయి కృష్ణ చౌదరి, విజయ్ ఆదిత్య అని వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ మరి పోతే ఇప్పుడు ఫోటోలు ఎవరితో ఎవరైనా దిగొచ్చు. చంద్రబాబు నాయుడుతో క్లియర్గా దిగిన ఫోటో మీ అందరికీ స్పష్టంగా కనపడుతుంది. ఇది ఆదిత్య చౌదరి, నవీన్ అనేవాళ్ళు, పట్టిక విజయ్ ఆదిత్య, సాయి కృష్ణ చౌదరి, వీళ్ళిద్దరూ మరి ఒక పార్టీకి చెందిన వాళ్ళు అయి ఉన్నారు. అంటే రాజకీయాలు చేయటంలో కూడా ఇంత కులాల కొంపట్లు పెట్టి మనుషుల మధ్య ఇంత గొడవలు రేపెట్టించి
ఈ రకమైన సంస్కృతిని ఇంత దిగజారుడు రాజకీయాలు చేయటం చాలా అసహ్యంగా ఉంది. కొంచెం మానుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. ఎవరు ఎటువంటి ఉద్రేకాలకి లోను కారు. ఎందుకంటే మీ నీచ సంస్కృతి కళ్ళకు కట్టినట్టు ప్రజలందరికీ స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితిలో ఉంది తప్ప మీ దౌర్భాగ్యక నీచ రాజకీయాలు ఏది జరిగినా పిల్లి మెళ్ళగా అంటగడదామా, మోహన్ బొరజల్లుదాం, తుడుచుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక స్వభావం తప్పితే మీరు ఏదో రకంగా మీకు మనుషుల్ని కొట్లాటించుకునో, గొడవలు పెట్టో, రాజకీయ లబ్ధి కోసమో, కులాల మధ్య కుంపట్లు పెట్టో, ఏదో రకంగా మీకు అధికారం కావాలనే ఆత్రం ఎక్కువగా కనపడుతుంది. ఇది ప్రజలు గమనించే మీకు ఆ 23 సీట్లకి పరిమితం చేశారు. రేపు రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అందరికీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగా విజ్ఞులు, వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ఇంత చీప్ ట్రిక్స్ మరీ ఊరికే ఏదో గొడవలు పెట్టాలా ఏదోటి ఇప్పుడు పెట్టాలా అని చెప్పి పాపం అమాయకుడైన పవన్ కళ్యాణ్ గారిని కూడా బలిపశువు చేస్తున్నారని చెప్పి నా అభిప్రాయం. మరి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా గమనించాలి. ఎలాంటి నీచ సంస్కృతి నీచ రాజకీయాల్ని చేసే ఎవరు చేస్తున్నారో అనేది నేను నా నోటితో కూడా చెప్పవసరంలా. మీకు అర్థమైంది కదా, ఫోటోలు దిగింది, వీళ్ళందరూ కావాలని చెప్పి ఇది ఒక డ్రామా క్రియేటివిటీ చేయటంలో మన చంద్రబాబు నాయుడు గారికి అది తెలుసు. చంద్రబాబు నాయుడు ఇట్టంటే సిద్ధార్థుడు, ఎందుకంటే ఆయన కావాలని మరి ఎలాంటి రాజకీయం చేయడంలో చాలా ముందుంటాడు ఆయన. మీ కర్మ మీరు అనుభవిస్తారు. మా పార్టీలో కానీ మా పార్టీ నాయకులు కానీ ఎప్పుడు కులాల మధ్యలో గొడవ పెట్టే ఉద్దేశం ఎప్పుడు లేని మా కల్చర్ అది, మాకున్న సంస్కృతి అది. ఎందుకంటే కులాలను మీరు తీసుకురావాలనే కదా అక్కడ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ అని పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే ఒక కులం మధ్య ఇంకో కులానికి మనం గొడవ పెట్టాలి. రేపొద్దున ఇంకో కార్పొరేషన్ పెట్టి గొడవ పెడితే అది సమంజసం కాదు కదా. ఏందండి మీరు కొంచెం ఇంగిత జ్ఞానంతో రాజకీయం చెయ్యి, వయసు మళ్ళింది, ఇది లేదంటే కనుక మూసుకుని ఇంటాన పడుకోండి అంతేగాని ఇట్ట పనికి మాలిన చీప్ ట్రిక్స్ మాత్రం ప్లే చేయొద్దని చెప్పి మరొకసారి మీడియా ముఖంగా మీకు చెప్పడం జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ కి దీనికి సంబంధం ఏముంది? జరిగింది హైదరాబాద్ లో, జరిగింది హైదరాబాద్ లో, ట్రోల్ చేసేది ఏపీలో. కేవలం వాళ్ళు 31న కేసు ఇచ్చారు, వాళ్ళు తీసుకొని నైటే మళ్ళీ వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు. 1వ తారీఖు మార్నింగ్ స్టేషన్ బెల్ ఇచ్చి పంపించారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.